టుడే టీవీ తెనాలి రేపు ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి భారతీయ రెండవ రాష్ట్రపతి ఇతను ఉపాధ్యాయుడు పండితుడు తత్వవేత్త కూడా ఈయన మరణించిన తర్వాత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది టీచర్స్ డే చరిత్ర భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి దేశం రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గౌరవనీయ విద్యావేత్త ఒకసారి అతని శిష్యులు భక్తితో మీ పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతి ఇస్తారా అని అడిగారట దానికి డాక్టర్ రాధాకృష్ణన్ దానికి ఒప్పుకోలేదట కానీ సమాజానికి ఉపాధ్యాయులు చేసిన కృషిని గుర్తించడానికి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవచ్చని విద్యార్థులకు సూచించారు అలా ఈ రోజు మొదలైంది ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యత విద్యావేత్తలు ఉపాధ్యాయులందరినీ గౌరవించడానికి వారి పట్ల కృతజ్ఞత చూపించడానికి ఈ రోజును జరుపుకుంటారు భారతదేశం అంతటా స్కూల్స్ కాలేజీలు డాక్టర్ రాధాకృష్ణన్కు నివాళి అర్పిస్తూ ఈ రోజును జరుపుకుంటున్నాయి చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కార్డులు బహుమతులుగా ఇచ్చి వారి పట్ల ప్రశంస కృతజ్ఞతను చూపిస్తారు అలాగే పిల్లలు టీచర్స్ గురించి స్వీట్లు పంచి స్పీచ్లు కూడా